విజయనగరం జిల్లా రామభద్రపురం గ్రామంలో ఒక ఇంట్లో ముగ్గురు వ్యక్తులు చొరబడి 3 తులాల బంగారం చోరీకి పాల్పడ్డారు. బొబ్బిలి గర్ల్స్ హాస్టల్లో వార్డెన్గా పనిచేస్తున్న రుద్రాక్షలు అనురాధ మెడలో తాడును దుండగులు తెంపడంతో ఆమె అడ్డుకొనగా చేతిపై స్వల్పగాయమైంది. శనివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో దుండగులు ఇంట్లో చొరబడి చోరీకి పాల్పడ్డారు. పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు. నాల పూసలు తీస్తున్నప్పుడు చెయ్యి అడ్డు పెట్టింది కాబట్టి చెయ్యి మీద కొట్టేసి మరీ తెంపుకెళ్ళిపోండు. నా అరుస్తానమని నా మీద కత్తి పెట్టి నన్ను బెదిరించి పల్లకొండమని చెప్పారు. చెప్పి మొత్తం బీరువాలు ఉన్న అన్ని సామాన్లు చంద్రవందరు చేసి వెళ్ళిపోండి. మొత్తం హిందీలోనే మాట్లాడారు. ముసుగులు వేసుకుంటున్నారా? ముసుగులు వేసారు. మాస్కులాగా వేసుకొని ముసుగులు వేసుకొని వచ్చారు. నేను ఎట్లామాడిపిల్ రోడ్డులో నివాసం ఉంటున్నాను. రాత్రి 2 గంటల సమయంలోనూ ఒక 3 దొంగలు ముసుగేసుకొని షార్ట్లు టీషర్ట్లు వేసుకొని 2.5 ప్రాంతాలు రుద్రాక్షుడు సత్యనారాయణ అని రామభద్రాపురం గ్రామస్తుడు. ఆయన తాలూకా ఇల్లు రామభద్రాపురంకి అవుట్స్కట్స్లో ఉంది. ఈ ఇంటిని లో ఒక 3 వ్యక్తులు అనమాట హిందీ మాట్లాడినటువంటి వాళ్ళు ఇంట్లో బ్రేక్ చేసుకొని ఇంట్లోకి వచ్చి ఇంట్లో వాళ్ళ తాలూకా భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. సత్యనారాయణ వైఫ్ వాళ్ళని అనమాట బెదిరించి ఆ వైఫ్ని కూడా అనమాట అదే రాడ్డుతో గాయపరిచి ఆవిడ మెడలో ఉండేటువంటి ఒక 2.5 తులాల గోల్డ్ చైన్ పట్టుకుపోవడం అయింది. ఈ కేసు ఇమీడియట్గా విషయం తెలిసిందేమో డీఎస్పీ గారు అందరం కూడా దీనికి రష్ అప్ అయ్యాం. దీని మీద అనమాట అన్నీ కూడా టీమ్స్ అన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేస్తాం. నాలుగు కింద దీని మీద పూర్తి స్థాయిలో విచారణ చేసి అన్ని టీమ్స్ని డిఫరెంట్ ఏరియాస్కి పంపించడం జరిగింది. దీని మీద ఎలాగైనా దీన్ని ఇది చేయాలని